जनगाम अभिवृद्धि अने चाला शून्य सिद्धिपेट तो पोलिस्ते जनगाम अने शून्य अक्कड चेसेवाडु इक्कड चेसेवाडु लेडु अदी दरिद्रम एम चेस्तलेडु आने भूमिल मीद पट्टिंचुकुंटाडु प्रजलनि एवरु पट्टिंचुकोवट्लेदु ప్రజలనేది చాలా చేంజ్ అయ్యారు ఇప్పటికి నెక్స్ట్ కొత్తదనం కోరుకుంటున్నాం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పాలించింది తర్వాత తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి వచ్చింది అది చేసింది ఇది చేసింది వచ్చింది ప్రభుత్వమే కానీ ఏం చేసే అవకాశం లేవు మేము కొత్తదనం కోరుకుంటున్నాం ప్రస్తుతానికి బీజేపీని కోరుకుంటున్నాం బీజేపీ ఎందుకంటే ఆల్రెడీ సెంట్రల్లో వచ్చింది సెంట్రల్లో పథకాలు ప్రవేశపెట్టింది కానీ ఈ సెంట్రల్లో వచ్చిన ప్రవేశ పథకాలని తెలంగాణలో అమలు పరచడం లేదు కానీ ప్రపంచ దేశాలే మోడీని మెచ్చుకుంటున్నాయి మేము కూడా అదే కావాలని కోరుకుంటున్నాం ఇప్పుడు బీజేపీ ఒకవేళ ఇక్కడ అధికారంలోకి వస్తే మీరు అనుకున్న న్యాయం జరుగుతుందని భావిస్తారా 100% నమ్ముతున్నాం మేము 100% గా బీజేపీ ఫామ్ లో వస్తుందని అనుకుంటున్నాం మేము సరే ఒకవేళ మీ కాన్స్టిట్యూన్సీలో బీజేపీ రావాలని కోరుకుంటున్నారు మరి బీజేపీ తరపున మీకు అంత న్యాయం చేసిన నాయకుడు ఎవరు ఉన్నారు మాకు జనగామలు ఇప్పుడు ఊర్ల పండి మంచిగా పేదలకు పేదల చుట్టూ తిరుగుతున్న ఒక ఏకైక వ్యక్తి ఉన్నాడు అతను బేజాడి బీరప్ప అనే వ్యక్తి చాలా మంచి పనులు చేస్తున్నాడు ప్రస్తుతానికి అతని పేరు యువత బాగా ఆకర్షించుకుంటుంది 100% చేయగలుగుతాడు కాంగ్రెస్ నుంచి ఉన్నారు కానీ చేసేవారు లేరు అభివృద్ధి కావాలి మాకు ఇప్పుడు ఎగ్జాంపుల్ గా చేరియాల రోడ్లు చూడండి ఒకసారి ఎంత దరిద్రంగా ఉన్నాయి ఒక ఆట కూడా పోవట్లేదు ఆడికి చేరియాలు పోవాలంటేనే అవకాశం లేదు రోడ్లు అయితే అద్మానంగా ఉన్నాయి వాళ్ళని కూడా పట్టించుకోవాలి మా నియోజకవర్గం అది అంత ఘోరంగా తయారవుతుంది ప్రభుత్వం జనగామలో బీజేపీని కోరుకుంటున్నారు ఇక్కడ బీరప్ప అనే నాయకుడు కోరుకుంటున్నారు మరి రాష్ట్రంలో కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉందంట 100% ఉంది మాకు డబుల్ ఇంజన్ సర్కార్ కావాలా 100% వచ్చే అవకాశం అయితే యూత్ చేస్తున్నారు యూత్ ఆకర్షించుకుంది బీజేపీ 100% ఉంది వస్తే సీఎం అభ్యర్థి అనేది అది గవర్నమెంట్ అనేది డిసైడ్ చేసుకుంటుంది వస్తే మాకు ఉంది ఈటేలే కానీ బండి కానీ చాలా మంది ఉన్నారు ప్రభుత్వం గవర్నమెంట్ వాళ్ళ అధికారులు ఏది డిసైడ్ చేస్తే అది డిసైడ్ అవుతుంది వాళ్ళు ఎవరు వచ్చినా మాకు చేస్తారు మాకు 100% నమ్మకం ఫైనల్ గా ఒక మాట ఈ జనగాం కాన్స్టిట్యూన్సీ గురించి మీరు ఇక్కడ లోకల్ లో ఉంటున్నారు కనుక చెప్పమంటే ఏం చెప్తారు మాకు ఎటువంటి అయినా బీజేపీ ఫామ్ చేసుకుంటాం మేము మాకు ఆల్రెడీ చూసినాం నాకు ఓటు వచ్చే అధికారం ఓటు హక్కు వచ్చినప్పటి నుంచి రెండు ప్రభుత్వాలు నేను చూసిన కొత్త ధనం కావాలని కోరుకుంటున్నాం యూత్ కొత్త కోరుకోవాలి ఇప్పుడు వాళ్ళిద్దరు చేయాలంటే వేరే ఆప్షన్ బీజేపీ ఉంది ఖచ్చితంగా చేస్తారు అభివృద్ధి అంటే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మనకి రాడు బీజేపీ రావాలనుకుంటున్నాం ఏం చేస్తలేదు అంటే కబ్జాలు అవి ఏటి అన్ని చేస్తాడు కానీ మనకు భూ కబ్జాలు అన్ని పంచాయతీలు అవి ఆయనతో మనకేం లేదు అధికార పార్టీ కరెక్టే కాదంట లేను ఆయనతో ఏం లేదు ఆయన చెడుతనం మంచిగా లేదు ఇక్కడ అంతే జనగాంలో బీజేపీ పార్టీ లీడర్ మరి ఇద్దరు ముగ్గురు పేరు చెప్తారు ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళు చెప్తారు అక్కడ అక్కడ ఇవ్వాలిగా బీరప్ప నమ్ముతున్నాను కాంగ్రెస్ అంటే నేను ఎప్పుడు వేయలేదు నాకు తెలియదు టీఆర్ఏ ఎప్పుడు టీడీపీ కేసినా ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చాక కేసీఆర్ కేసినా ఇప్పుడు వాళ్ళు నచ్చలేదు కాబట్టి ఇటు వేస్తున్నాం అంతే అంతే వేయలే టీడీపీ కేసినప్పుడు టీడీపీ ఓటు హక్కు వచ్చింది టీడీపీ ఉన్నప్పుడు మాకు కాబట్టి చేస్తున్నాం వచ్చే ఎన్నికలలో అంటే మనం ఓటేస్తాం కానీ మొత్తం దేశం మొత్తం మనం చెప్పలేం బీజేపీ రావాలనుకుంటున్నాం అట్లా కేసీఆర్ వారు చేసిన మంచిగా ఉన్నాయి అన్ని అమలు చేసులు లేదు వచ్చినాయి కానీ ఇస్తున్నాయి ఎవరికి ఇస్తున్నా రైతు బంధు అది ఏకన బెల్లచల చలో ఇచ్చి అన్ని హామీలు ఇచ్చుకుంటా పోతుండే ఎవరి కొంపలు ఆడతాయి జరగడం జరుగుతుంది జరగడం జరగదు ఇప్పుడు గొర్రెలు గిర్లు అని ఇచ్చా పల్లెటూరు పనిచే సిటీలు ఎవరికి ఇచ్చిండి ఎవరికి ఇవ్వలే అందరూ మనం ఓటు వేయాలనుకుంటాం చేస్తుందా చేయదా అని అనుకోగా మనకు నచ్చింది ఇప్పుడు చెప్పినాం అది బీజేపీ రావాలనుకున్నాం అంతే జనగాంలో అభివృద్ధి అనేది చాలా అది అయిపోయిందండి ఏముందండి ముఖ్యం మా ముత్తిరెడ్డి గారు ఇప్పుడు 2 సార్లు గెలిచారు ఏమి లేదు తన సొంతం తన చూసుకున్న దానికే సరిపోతుంది తన భూములు కొనేసుకుండు తన దాచి చేసుకుండు కబ్జాల ముచ్చట అదేది ఉంది లోకల్ అన్నారు లోకల్ ఎవరు పట్టించుకున్న కౌన్సిలర్ కూడా సరిగ్గా పట్టించుకునే పరిస్థితి లేకుండా తన హ్యాండ్ ఓవర్లో చేసుకున్నాడు అంత ఆయన ఇష్టం ఉన్నట్టు చేసుకుంటూ పోతుండు ఇది అయ్యేది ఏమీ లేదు ఇప్పుడు ఏ రకం కూడా మీకు అభివృద్ధి అయితే జరగలేదా జరుగుతలేదు అది ఏం జరిగినా మొత్తం ఏది ఒక 3 వరకు పనులు నడుస్తున్నాయి అది కమసకమ్మ 1 సంవత్సరం పడుతుంది అది ఎన్నడు కంప్లీట్ కావాలి ఎన్నడు అవుతుంది పెద్దగా ఏం లేదండి ఒకవేళ మీరు ఒక మార్పు అయితే కోరుకుంటున్నారు కదా ఆ మార్పు మరి ఎవరి వల్ల జరుగుతుందని భావిస్తున్నారు ఎవరు కావాలి మీకు ఇప్పుడైతే పబ్లిక్ యూత్లో కానీ పబ్లిక్ కానీ బీజేపీ అనేది జర టాక్ ఎక్కువ అవుతుంది ఉంది వస్తుంది ఇప్పుడు ఇంత ముందుకు లేదు కానీ ఇప్పుడైతే అలా కల్పించారు వీళ్ళు ఇంత ముందుకు ఒకప్పుడు కాంగ్రెస్ ఉండే కాంగ్రెస్ పోయింది మా టిఆర్ఎస్ తెలంగాణ తెచ్చింది మా తెలంగాణ అన్నట్టు చాలా ప్రేమ ఉండే చాలా అది చేసిన కానీ ఇప్పుడు అది కూడా వీళ్ళు కూడా దిగజార్చుకుంటున్నారు బీజేపీ బీజేపీ వస్తే బాగుంటది అనుకుంటున్నాను మరి రాష్ట్రంలో ఒకవేళ బీజేపీ వస్తే
ఎవరు సీఎం కావాలనుకుంటున్నారు? ఇప్పుడైతే బండి బాగా కష్టపడుతున్నానండి, కానీ ఈటల కూడా మంచి వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. మీద సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఇస్తే వాళ్ళు ఇద్దరు మంది నాకు చేసుకుంటే పర్వాలేదు. ఎవరు వచ్చినా పర్వాలేదండి. ఇంకెవరు అంతే, ఇక ఇద్దరి మీద చాలా అది ఉంది. ఇంకా వేరే వాళ్ళు అంటే అంత పబ్లిక్ నాకు తెలిసిన మట్లో లేరు అని, అనుభవం ఉన్న వ్యక్తులు వీళ్ళు అని. జనగామ కాన్స్టెన్స్ గురించి ఒక మాట మీ మాట చెప్పమంటే ఏం చెప్తాం? ఇప్పుడైతే నాకు తెలిసిన మటుకు జనగామలో కుట్టలు వేరే రావాలన్నట్టే ఉన్నదండి. ముత్తిరెడ్డి మీద ఇంట్రెస్ట్ తగ్గింది,